భజేహం భజయేసు దేవం. ఆది తాళం భజన తాళం నాయన. భజేహం భజేహం భజయేసు దేవం. భజేహం భజేహం భజయేసు దేవం. భజయేసు దేవం భజే దేవసూనం. భజే సత్యధామం నమో స్తుత్య నామం. భజేహం భజేహం భజే సత్యధామం నమో స్తుత్య నామం. భజేహం 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 భజే యేసు దేవం. భజే సత్యదేవం భజే దివ్య సత్యం. భజే సత్యదేవం భజే దివ్య సత్యం. భజే నిత్య జీవం భజే మృత్యునాశం. భజే సత్యదేవం భజే దివ్య సత్యం. భజే నిత్య జీవం భజే మృత్యునాశం. భజే త్రిత్వరూపం సకల సత్వతేజం. భజే త్రిత్వరూపం సకల సత్వతేజం. సదా పూజ్య నామం మదారాధ్య దైవం. భజేహం భజేహం సదా పూజ్య నామం మదారాధ్య దైవం. భజేహం 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 భజే యేసు దేవం. నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున, యేసుక్రీస్తుని సర్వాధికారయుత నామమున ఆహ్వానము, వందనాలు, దైవాశీస్సులు పలుకుతూ నేటి ధర్మోపదేశానికి ప్రకటన గ్రంథ సారాంశ ప్రకటనకు ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను, చిత్తగించండి. బైబిల్స్ మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా విధిగా తీసి బైబిల్స్ చూడండి, చూస్తేనే విషయం అర్థమవుతుంది. మనం ధ్యానిస్తున్నది సామాన్యమైన విషయం కాదు, అత్యంత అసాధారణమైనటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. అందుచేత వినయముతో, భయముతో, భక్తితో దేవుని సహాయం కొరకు అనుక్షణం ప్రార్థిస్తూనే మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి. రండి, మూలవాక్యం చదువుతున్నాను, చిత్తగించండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రియమిత్రులారా, 7వ దూత బూర ఊదినప్పుడు లేక ఆ బూరకు సంబంధించినటువంటి ఆ కాలంలో ఎన్ని సంగతులు జరుగుతాయి, ఏమేమి సంగతులు జరుగుతాయి, దాని వలన లోకము ఏ రీతిగా ప్రభావితమవుతుంది, క్రీస్తు సంఘము ఏ రీతిగా ప్రభావితమవుతుంది, క్రైస్తవ విశ్వాసి
ఎలాగూ ప్రభావితం అవుతాడు అనే విషయాలన్నీ కూలంకషంగా సాకల్యముగా సంపూర్ణముగా మీ ముందుకు తీసుకురావాలంటే ఒక మహా ఉద్గ్రంథమే రాయాల్సి వస్తుంది. మామూలు విషయం కాదు ఇది, సవిస్తరమైన అపారమైన ఎల్లలు లేని సముద్రము లాంటి అంశము గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. ఎన్నెన్నో సంగతులు చెప్పాలి, కానీ లోగడే నేను విన్నవించినట్లు సమయాభావాన్ని బట్టి, సమయము లేదు అనే పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ప్రసంగాన్ని కుదించుకొని తక్కువ చేసి మీ ముందుకు విషయాన్ని తీసుకురావాల్సి వస్తోంది. ఇప్పుడు చదివిన లేఖన భాగం ఆధారంగా ఒక విశేషమైన ప్రత్యక్షత మీ ముందుకు తీసుకురావడం అత్యంత దయామయుడైన పరిశుద్ధాత్మదేవుని చిత్తమైంది. గమనించండి, నేటి ప్రసంగానికి నేను నామకరణం చేశాను దూతలో రెండు భాగాలు అని. దూతలో రెండు భాగాలు అంటే చాలామందికి ఆశ్చర్యంగా విడ్డూరంగా కనిపిస్తుంది ఆ టైటిల్. దూతలో రెండు భాగాలు ఏమిటండి, ఓఫీర్ గారికి మతిపోయిందా ఏమిటి? దూత దూతే మళ్ళీ రెండు భాగాలు ఏమిటి అని మీరు ఆలోచించవచ్చు. మానవుడు త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనే దైవత్రిత్వం ఉన్నది మానవునిలోనేమో, శరీరమాత్మ ప్రాణం అనే మానవత్రిత్వం ఉన్నది, అలాగే దేవదూతలలో శరీరము ఆత్మ అనే రెండు భాగాలున్నవి, వాళ్ళకు రక్తం లేదు కనుక దాని గురించి ఓఫీర్ గారు మాట్లాడతారేమో. దూతలో రెండు భాగాలు అంటే దేవదూతలకు రక్తము లేదు కదా, వాళ్ళకు ప్రాణశక్తి ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది అని రకరకాల ఆలోచనల్లోనికి నా శిష్యులు నా అభిమానులు వెళ్ళే అవకాశం ఉంది. కానీ అవేవి నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు కావు. దూతలో రెండు భాగాలు అని ఎందుకన్నాను అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, దూత చేసే రెండు పనులను గురించి ఇక్కడ లేఖనం మన ముందు మాట్లాడుతుంది. ఏడవ దూత పలుకు దినములలో అన్నాడు. అదొక ప్రత్యేకమైన విషయము, అంశము, దాని మీద దృష్టి పెట్టండి, అండర్లైన్ బైబిల్లో మార్క్ చేసుకునేటటువంటి అలవాటు మీకుంటే రౌండ్ ఆఫ్ చేయండి. పలుకు దినములలో, ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊద బోవుచుండగా, బూర ఊదుట అనేది ఒక మొమెంటరీగా ఒక క్షణములో ఒక నిమిషంలో కొద్ది క్షణాల్లో జరిగే విషయం. బూర ఎంతసేపు ఊదుతారు? రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి బూర ఊదుతూ ఉండరు కదా. బూర ఊదటం వెంటనే దానికి సంబంధించిన సంభవం ఏదో భూమి మీద జరగడం. బూర ఊద బోవుచుండగా, బూర ఊదడం అనే కొద్ది క్షణాల సంభవము జరగబోవుచుండగా, కొద్ది క్షణాల పాటు ఈ దూతగారు ఈ బూరను ఊదడానికి సన్నద్ధుడవుచుండగా, ఇంకా ఊదటం జరగలేదు, బూర ఊదుచుండగా కాదు, ఊద బోవుచుండగా. బాగా గమనించాలి దేవుని వాక్యాన్ని. ఏడవ దూత బూర ఊదుచుండగా అనలేదు సుమా, ఊద బోవుచుండగా అంటే ఇక మరి కొద్ది క్షణాలైతే ఆయన గారు బూర ఊదడం మొదలు పెడతాడు. మరి కొద్ది క్షణాలు, నిమిషాలు, గంటలు మనకు తెలియదు. హీస్ అబౌట్ టు బ్లో ద ట్రంపెట్ విద్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్ ఆర్ సెకండ్స్, వీ డోంట్ నో. కానీ బూర ఊద బోవుచుండగా ఆ కాస్త ముందున్న కాలంలో ఆయన గారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే పలుకు దినములలో అట. ఏడవ దూత పలుకు దినములలో
పలికేవాడు ఏడవ దూతే, బూడబూదే వాడు ఏడవ దూతే. ఏడవ దూత ఎక్కడ నిలబడి బూరబూదబోవుచున్నాడు అంటే దేవుని ఎదుట అని తేటగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో వ్రాయబడింది. చూడండి ప్రకటన 8:2, అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. 6వ వచనం, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. దేవుని ఎదుట నిలుచుచున్నారు, దేవుని సింహాసనము ఎదుట 7 దూతలు ఉన్నారు. అంతకుముందు వాళ్ళ చేతుల్లో బూరలు లేవు, ఇప్పుడు కొత్తగా ఇవ్వబడ్డాయి బూరలు. ఎన్ని యుగాల నుండి ఆ 7 దూతలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఉన్నారు అక్కడ దేవుని సన్నిధిలో నిలుచుట వారి ఉద్యోగం. దేవుని ఎదుట నిలుచు 7 బూరలని వాళ్ళకి పేరు. 4 కెరూబులు ఉన్నారు, దేవుని సింహాసనమును మోయుచున్న కెరూబులు. 24 పెద్దలు ఉన్నారు, దేవుని పరిపాలనలో విశ్వ పరిపాలనలో వాళ్ళు ఆలోచన సభ, శాసన నిర్మాణ సభ. అలాగే ప్రత్యేకంగా ఈ 7 దూతలు ఉన్నారు, 7 దూతలు ఉన్నారు, 7 ఏంజల్స్. వాళ్ళలాగా నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడ్డారో, ఇన్ని యుగాలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. 7 దూతలైతే ఉన్నారు. అంతవరకు లేని ఉపకరణం ఒకటి వాళ్ళ చేతులకు ఇప్పుడు కొత్తగా యోహాను చూస్తుండగా ఇవ్వబడింది, అదే బూర. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బూర, ఎవరో వచ్చి ఇచ్చారు. గమనించారా 8:2, వారికి 7 బూరలు ఇయ్యబడెను. అంటే అంతకుముందు ఉన్నాయని అర్థం కాదు కదా, లేవు చేతిలో. ఎవరో తీసుకొచ్చి 7 దూతలకు 7 బూరలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ 7వ దూత బూర ఊదే అవకాశం వచ్చింది, ఆ అకేషన్, ఆ ఛాన్స్ వచ్చింది, ఆ సమయం వచ్చింది. ఆ బూర తీసుకొని నోట్లో పెట్టుకొని ఊదబోవుచుండగా అతడు పలుకు దినములలో, అంటే బూర ఊదడమేమో పరలోకంలో, మరి పలకడం ఎక్కడ, ఎక్కడ పలుకుతాడు దూత? భూమి మీద దేవుని సంఘము నిర్మాణమవుతోంది, దేవుని సంఘ నిర్మాణం సంపూర్ణమవుతోంది. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఆ మర్మం ఇదే, ఎఫెసీ 3:3 ప్రకారం ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన యూదులతో సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలు అయి ఉన్నారు అనునదియే ఆ మర్మము అన్నాడు. యూదు గోత్రములలో నుండి, ఇశ్రాయేలు గోత్రాలలో నుండి, అన్య జనాంగములన్నిటిలో నుండి యేసు రక్తము ద్వారా సమకూర్చబడిన, రక్షింపబడిన, విమోచింపబడిన సజీవ రాళ్ళైన విశ్వాసులందరూ ఏక సంఘము, ఏక కుటుంబం, ఏక శరీరం అవుతారు. దే బికమ్ 1 ఫ్యామిలీ, నాట్ 2, నాట్ 3. దే బికమ్ 1 ఫ్యామిలీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. జూ అండ్ జెంటైల్, దే బికమ్ 1 బాడీ. ఇది మర్మం, చాలామందికి తెలియదు. యూదులు వేరు, అన్యులు వేరు అని ఇప్పటికీ ప్రసంగాలు చేస్తున్నారు బోధకులు. 2000 ఏళ్ల కింద పౌలన్న ఎప్పుడో రాశాడు, వాళ్ళు వీళ్ళు ఏకం కాబోతున్నారు, ఇంకా తెలీదా మీకని. యేసు ప్రభు రాకముందు ఆ డిస్టింక్షన్ ఉండేది. శిలువ యజ్ఞం జరగకముందు యూదులు వేరు, అన్యులు వేరు. యేసు రక్తమును అంగీకరించకపోతే, యేసు రక్తమును అంగీకరించకపోతే అందరూ అన్యులే. యేసు వచ్చాక యేసు రక్తమును అంగీకరించని యూదునికి స్పెషల్ స్టేటస్ ఏమి ఉండదు, వాడు నరకానికే వెళ్ళేది. యేసు రక్తము మీద విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందకపోతే యూదేతర జాతుల్లో పుట్టిన వాడైనా నరకాగ్నిలోకి వెళుతాడు, యూదుడుగా పుట్టిన వాడు కూడా నరకానికే వెళుతాడు, వేరే మార్గం లేదు.
యేసు శిలువ యజ్ఞం జరగక ముందే ఆ డిస్టింక్షన్, యూదుడు అన్యుడు వేరనేది. యేసు వచ్చాక మన పాప క్షమాపణ కొరకు యజ్ఞముగా బలి అయి మరణించి లేచాక ఇప్పుడు ఉన్న డిస్టింక్షన్ ఏమిటంటే, శిలువ రక్తమును అంగీకరించిన వాడు ఒక వర్గం, శిలువ రక్తమును అంగీకరించని వాడు ఇంకొక వర్గం. గనుక వీళ్ళు వాళ్ళు ఏకమైపోతారు. యేసు రక్తమును అంగీకరించినప్పుడు యూదులు అన్యులు ఏక కుటుంబం అయిపోతారనే మర్మం కంప్లీట్ కాబోతోంది, సంపూర్ణం కాబోతోంది. అన్యులు వచ్చి యూదులతో చేరే కార్యక్రమం సంపూర్ణం కాబోతోంది. ఏడవ దూత బూర ఊదబోవుచుండగా అతడు పలుకు దినములలో భూమి మీద సంఘము కట్టబడాలంటే సందేశం ఎక్కడ పలకాలి మీరు చెప్పండి? భూమి మీద సంఘము కట్టబడాలంటే సందేశం ఎక్కడ పలకాలి మీరు చెప్పండి? పరదేశులో సందేశం పలకాలా? పరలోక దర్బారులో సందేశాన్ని పలకాలా? లేక భూమి మీద భక్తులు తయారు కావాలంటే భూమి మీదనే సందేశం పలకాలా? మీరే చెప్పండి. పరలోకంలో సందేశాన్ని పలికితే భూమి మీద సంఘము సంపూర్ణం కాదు. భూమి మీద సంఘము కట్టబడాలంటే, ఆత్మలు రక్షణ పొందాలంటే, రక్షణ పొందిన విశ్వాసులు సంపూర్ణులు కావాలంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే భూమి మీద దైవ సందేశాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. అంటే బూర ఊదేదేమో పరలోకంలో, సందేశం పలికేదేమో భూలోకంలో. బూర ఊదుట ఒక నిమిషం పని, సందేశం పలుకుట అనేక దినాల పని. పలుకు దినములలో అంటే ఒక్క దినమే కాదుగా, బహువచనం వాడేశాడు. అది 30 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, 100 రోజులు కావచ్చు. మనుష్య కుమారుని దినములు, అంత్య దినములు, అలాగే ఏడవ దూత పలుకు దినములు, బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కాలఘట్టములు ఇవి. పలుకు దినములు భూమి మీద సందేశం పలుకుతూ పరలోకంలో బూర ఎలా ఊదుతున్నాడు ఈయన? ఏడవ దూత అంటే ఏడవ దూత రెండు చోట్ల ఉన్నాడన్నమాట. భూమి మీద సందేశం పలకాలంటే ఏడవ దూత భూమి మీద ఉండాలి, పరలోకంలో బూర ఊదాలంటే ఏడవ దూత పరలోకంలో ఉండాలి. అందుచేత దూతలో రెండు భాగాలు. ఈ దూత అనే ఎంటిటీ, ఈ దూత అనే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతున్నా ఈ సందేశంలో. ఎవరి దూత అంటే, దూత అనబడిన ఆ మాటలో క్లబ్ చేయబడి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందుకే నేను ఈ ప్రసంగానికి దూతలో రెండు భాగాలు అని పెట్టాను. ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు, సందేశాన్ని పలుకుతున్నాడు. ఏ సందేశాన్ని? అన్యజనాంగములందరూ రక్షణ పొంది యూదులతో సమాన వారసులుగా చేర్చబడటానికి కావలసిన అవసరమైన సువార్త సందేశాన్ని, సంఘము సంపూర్ణము కావడానికి అవసరమైన సందేశాన్ని ఒక వ్యక్తి భూమి మీద పలుకుతున్నాడు. అదే సమయంలో ఈ రక్తమాంసాల దేహధారి అయిన ఈ భూలోక ప్రవక్త మాత్రమే కాకుండా పరలోకంలో ఇతడికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మహిమ శరీరధారి, రక్తమాంసాలు కలిగిన శరీరం కలిగిన వాడు కాదు, రక్తమాంస రహితమైన మహిమ దేహధారి అయిన దేవదూత ఒకడు, స్వర్గలోక నివాసి ఒకడు, తేజోవాసి అయిన పరిశుద్ధుడు ఒకడు బూర పట్టుకొని అక్కడ రెడీగా ఉన్నాడు. ఏడవ దూత ఏడవ బూర ఊదడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు ఏడవ దూత భూమి మీద సంఘ సంపూర్ణతకు అవసరమైన సందేశం పలుకుతున్న నరమానవుడు ఏడవ దూత. ఇతడు అతడు కలిసిన వ్యవస్థ పేరే.
ఈ టీం పేరే ఏడవ దూత. ఏడవ దూత భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? ఏడవ దూత జరిపే కార్యం భూమి మీద జరపాలా, పరలోకంలో జరపాలా? మీకు తెలుసు, ఇక్కడ అక్కడ రెండు చోట్ల కార్యం జరపాలి. అందుచేత ఏడవ దూత సగం అక్కడ ఉన్నాడు, సగం ఇక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకే వ్యక్తిలో సగం అక్కడ సగం ఇక్కడ ఉన్నాడని కాదు, అక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడ ఉన్న వ్యక్తిని కలిపి లేఖనం ఏడవ దూత అని పిలుస్తోంది. మనమందరం గ్రహించాల్సిన పాఠం. ఈ ఆరుగురు దూతలు కూడా, ముందున్న ఆరుగురు దూతలది కూడా ఇదే తంతు, ఇదే పరిస్థితి. దూత అనగా సంఘ సంపూర్ణత సాధించడానికి అవసరమైనటువంటి ఈ బూరలు ఉన్నాయి చూశారు. ఈ బూరలు ఊదే దూతల విషయంలో ఒక సత్యాన్ని గమనించాలి. ఈ దూతలందరూ కూడా ఏడుగురు దూతలు అక్కడ ఉన్నారు, వాళ్లకు కరస్పాండింగ్ మెసెంజర్ ఒకడు భూమి మీద ఉన్నాడు. ప్రతి దూతకు కరస్పాండింగ్ కనెక్టింగ్ మెసెంజర్ ఒకడు భూమి మీద ఉన్నాడు. దీనికి మీకు సాదృశ్యంగా దృష్టాంతంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పరలోకం నుండి గబ్రియేలు దూత వచ్చాడు, ఆ సందేశాన్ని దానియేలుకు అప్పగించాడు. దానియేలు ఆ సందేశాన్ని మన కొరకు రాసిపెట్టాడు. మనకు సందేశాన్ని ఇచ్చినవాడు గబ్రియేలా దానియేలా, మీరు చెప్పండి. గబ్రియేలు దానియేలు కలిసి మన కొరకు అందించిన గ్రంథమే దానియేలు గ్రంథం. అలాగే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను రాశాడే మనం చెప్పుకుంటాం, కానీ అందులో ఒక దూత యొక్క ప్రమేయం కూడా ఉంది. దయచేసి యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమే చూడండి. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానునకు వాటిని సూచించెను. ప్రియమిత్రులారా, దేవుడు తన దూత ద్వారా వర్తమానము పంపుచున్నాడు తన దాసులకు. ఈ విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకోవాలంటే ఇంకొక సబ్జెక్టులోకి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఎస్కటాలజీ అనే సబ్జెక్టులో ఉన్నాం, అంత్యకాల సంభవాల ధ్యానము, ఎస్కటాలజీ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఉంది చూశారు, అక్కడ దూత ఇక్కడ దూత అన్నాను. ఈ కన్ఫ్యూజన్ మీకు క్లియర్ కావాలంటే వేరొక సబ్జెక్టులోకి వెళ్ళాలి, అది ఏంజలాలజీ, దేవదూతలను గూర్చిన శాస్త్రం. అది ఉంది బైబిల్లో, టైపాలజీ, ఏంజలాలజీ, ఎస్కెటాలజీ, ఇలాగ ఎన్నో శాస్త్రాలు బైబిల్లో. బైబిల్ను చాలా జాగ్రత్తగా చదవాలి, అధ్యయనం చేయాలి, దేవుని సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమిత్రులారా, సమయం ముగింపుకు వచ్చేసింది, ముగించాల్సిన సమయం వచ్చింది, త్వరపడుతున్నాను, చిత్తగించండి. పరలోకంలో ఒక దేవదూత ఉన్నాడు, అతనికి కరస్పాండింగ్ మెసెంజర్ హ్యూమన్ బీయింగ్ ఒకడు భూమి మీద ఉన్నాడు. ఇతన్ని అతన్ని కలిపి దేవుడు ఏడవ దూత అని పిలుస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గమనించండి ప్రియమిత్రులారా, భూమి మీద ఉన్నటువంటి నిజమైన ప్రవక్తలు ఎవ్వరూ ఒంటరిగా సేవ చేయడం లేదు, ఇంక్లూడింగ్ మీ. నో ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అలోన్. పద్మాశులంకలో యోహాను దగ్గరికి ఒక దూత వచ్చి సంగతులు ప్రత్యక్షపరిచాడు. దానియేలు దగ్గరికి ఒక దూత వచ్చి సంగతులను, దేవుని మర్మములను ప్రత్యక్షపరిచాడు. దేవుడు బలంగా వాడుకున్నటువంటి సంఘ నాయకులు పౌలు మొదలుకొని అన్ని తరములలో దైవజనులందరి దగ్గరికి దేవుడు తన దూతలను పంపుతున్నాడు. వారు కనిపించకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్, కానీ దేవదూతలు మన జీవితాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కలిగి ఉన్నారు. దేవదూతలు మన చుట్టూ ఉన్నారు, మనకు వాళ్ళు కనిపించరు కానీ మనకు యాక్టివ్గా వారు సహాయం చేస్తూ ఉన్నారు. లేకపోతే మీరు నేను ఈ షేపులో ఉండేవాళ్ళం కాదు. గనక ప్రియమిత్రులారా, ఏడవ దూత పరలోకములో ఉండి
భూమి మీద ఉన్న ఒక ఏడవ దూతకు తన మైండ్ అనుసంధానము చేసి ఒకనొక సందేశాన్ని సంఘంలోకి పంపిస్తాడు. ఆ సందేశము ద్వారా భూమి మీద క్రీస్తు సంఘము కట్టబడుట సంపూర్ణం కాబోతుంది. ఈ అద్భుతమైనటువంటి దృశ్య అదృశ్య ప్రపంచములు రెండిటిలోనూ తన హస్తమే ఉంచి కార్యము చేస్తున్న ఈ మహాదేవుని పేరు నజరేయుడైన యేసు. ఆ యేసును మీరు రక్షకునిగా మీ దేవునిగా అంగీకరిస్తే మీ జీవితం ధన్యమైపోతుంది. ఇహమందు పరమందు కూడా మీరు ధన్యులు అవుతారు, లేకపోతే ఇహమందు పరమందు కూడా మీరు నష్టపోతారు. దేవుడు మీకు జ్ఞాన హృదయం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు పంపిన దివ్య పరలోక సువర్తమానము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బైబిల్లో కనబడుచున్న మహాదేవుడా, నీవెంత గంభీరుడవో సర్వ మానవ కోటి అర్థము చేసుకుంటకు మీరే నీ కృప ద్వారా సహాయము చేయండి. నీ వాక్యాన్ని ఈ దినమున ఈ సందేశము ద్వారా విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ మహిమరాజ్యమునకు ఆయత్తపరచండి. బైబిల్ను మరింత లోతుగా పరిశోధించడానికి భక్త కోటిని మీరు ప్రేరేపించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1 మూడవ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofirministries.org.